నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం, నేను ఆకాంక్ష. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా చివ్వెంలలో బుడగ జంగాల ఆధ్వర్యంలో ఆందోళన, డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలంటూ నిరసన. అటవీ అధికారి అనితకు మద్దతుగా బోధన్లో భారీ ర్యాలీ, ఎన్జీఓ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం. కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో మంత్రి జయరాం ఆకస్మిక తనిఖీలు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్న కార్మిక శాఖ మంత్రి. నగరంలో సినీ నటి లావణ్య త్రిపాఠి హల్చల్, స్వయంవర్ 25వ నూతన వస్త్ర దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన మిల్కీ బ్యూటీ. ఇక డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తిరుమలగిరి గ్రామంలో నివాసం ఉంటున్న బేద బుడగ జంగాలకు డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలని కోరుతూ ఆందోళన పోరాటాలలో పాల్గొంటున్న బేడ బుడగ జంగాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బాణాల వెంకన్నపై పోలీసులు పెట్టిన బైండోవర్ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మట్టి సైదులు డిమాండ్ చేశారు. మా మీటింగ్కు మీరు అటెండ్ అయ్యేది, మా మీటింగ్ ఎంతమందితో నేను మీటింగ్ పెట్టిందో ఆ మీటింగ్లో మీరు ఇచ్చిన వాగ్దానాలు, కొన్ని వాగ్దానాలు చాలా ఉన్నాయి. మాకు కంకాలు ఇస్తామని, మీ వేరే ప్రజలకు సపరేట్గా మీకు రోడ్లు ఎస్సీ కార్పొరేషన్ రోడ్లు ఇస్తామని చెప్పారు. మరి అదే కాక మీ వేరే ప్రజలకు సినిమాలు పెంచి వచ్చినాయి, అన్నీ మీ కళలు పడిపోయాయి కాబట్టి మీ కళాకారులకు పెంచని ఇస్తామన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క మీ గ్రామాలకు, మీ ఎక్కడెక్కడ ఉంటుంది మీ గ్రామాలకు కొన్ని ఇళ్ళు మంజూరు చేస్తామన్నారు. కాబట్టి ఇక్కడ చివరి మండలం దోస్మాల గ్రామం బేడపడి వాళ్ళు చాలామంది ఉన్నారు. గన్మార్ మండలంలో మన బేడపడి జనాలు రెండు వార్డులకు గెలుచుకున్న జనము, మా కులస్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కావాలని అక్కడ కూడా మీకు ఎన్నోసార్లు మిమ్మల్ని ప్రార్థించడం అయింది. ఇక్కడ గుంపుల తిరుమల అయింది, ఇక్కడ మోదీపురం అయింది, నిమ్మంపేట ఒకటి, ఇక్కడ మన ఆరోగ్యలి మండలంలో మన కందరట్ల ఇంకోటి అయితే ఇటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ గ్రామాలకు కూడా మేము వెళ్ళిస్తామని మీకు వాగ్దానం మీరు ఇచ్చింది. కాబట్టి మేము కూడా ఎంతో మా ఆ రోజు మీటింగ్లో మా కులస్తులంతా కూడా ఎంతో ఆనందపడ్డారు. మీరు చెప్పిన మీరు ఇచ్చిన వాగ్దానాలతో ఎంతో సంతోషించారు. అదే మాట మీద మా ఊళ్ళంతా నిలబడి చాలా ఆనందంతోనే ఉన్నది. కాబట్టి ఇప్పటికి కూడా మీరు డబుల్ బెడ్రూమ్లు కానీ, ఈ కళాకారుల పింఛన్ కానీ, ఈ కమిటీయాలు జిల్లా కమిటీయాలు కానీ మీరు ఇవ్వాలని మేము ఎంతో మనస్ఫూర్తిగా ఇంతవరకు మాకు కంటాలు చూపించలేదు. అదే తిరుమలగిరి గ్రామంలో మా బేడపడి జంగాలు ఇదివరకు గతంలో ఒక 70 సంవత్సరాల నుంచి నివసించే వాళ్ళు 25 మంది. 25కి ఆ రోజు ప్రభుత్వం 25 ఇండ్లు ఇచ్చింది. ఆ 25 ఇండ్ల జనమే ఉండదు అన్న ఉద్దేశం మీకు ఉండొచ్చు, కానీ వాళ్ళకు పిల్లలు మనవలయ్యి పెద్ద సంఖ్య అయ్యి వాళ్ళకు 40 ఇండ్లు కావాలని వాళ్ళు కోరుతున్నారు. ఆ 40 ఇండ్లు ఇచ్చి వాళ్ళకు సంతోషపడితే మేము కూడా సంతోషంగా ఉంటాం. కాబట్టి వాళ్ళకు రాలేదు కాబట్టి మేము కూడా కొంత అలా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మేము అక్కడికి వచ్చి మీకు చెప్పుకోవడానికి మీ ఆఫీస్కి వస్తే మిమ్మల్ని కలవలేకుండా మీ వాళ్ళు కొంత మమ్మల్ని ఇబ్బంది పెట్టుకున్నారు. కాబట్టి మేము అట్టగలవలేకపోతున్నాం మీకు చెప్పుకోవడానికి, మేము ఇబ్బందిగా తెలియపరచుకోవడానికి మేము కొన్ని ఇబ్బందులు పడి మేము కలెక్టర్ ఇనపత్రంతో అనుకుంటే మమ్మల్ని పోలీసులు ఎదుర్కొని మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడితే మేము అక్కడ మాత్రం డబుల్ బెడ్రూమ్ రావాలని చెప్పి కొన్ని మాటలు మాట్లాడలేము. కానీ మీ మీద ఎగ్గితంగా మేము అనుకోవడంగా మిమ్మల్ని ఎగ్గిత చేసిన విధంగా ఇప్పటికైనా మా బేడపడిగా దృష్టిలో పెట్టుకుని మీరే గత ప్రభుత్వాలు ఏం పెట్టుకోలేదు, ఇప్పటి కూడా మీరు పెట్టుకోరు. కాబట్టి మాకు అందరికీ అనుకూలంగా మీరు చేసినట్లయితే అంతకన్నా దరిద్రుడు ప్రపంచంలో ఎవరు లేరు. ఏ ఇల్లుని ఇంకా వేరేయండి, ప్రతి ఒక్కరిని ఇల్లు ఉండుకొని ఇవ్వండి అని మేము ప్రార్థిస్తున్నాం, మరీ మరీ ప్రార్థిస్తున్నాం.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అటవీ అధికారి అనితపై దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలంటూ తెలంగాణ ఎన్జీఓ ఉద్యోగులు బోధన్ సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు. ఈరోజు కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్, లేబర్ కార్యాలయం, ఎంఆర్ఓ కార్యాలయం, ఐటీఐ కళాశాల ఆకస్మిక తనిఖీ చేశారు. రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాలు శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులు పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలని ఉద్యోగులకు తెలియజేశారు. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం గోకవరం గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉదయాన్నే నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించినట్లు ధర్మ ప్రచారకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందుత్వం యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను చాటేందుకు సమరసత సేవా ఫౌండేషన్ గ్రామ గ్రామాన పూరి గుడిసె నుండి కూడా హిందుత్వం గురించి తెలియజేయాలని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈరోజు గ్రామ గ్రామంలో సంకీర్తన జిల్లా సమావేశం నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాయలసీమ ధర్మ ప్రచారక్ ఈశ్వర్రెడ్డి, నంద్యాల డివిజన్ ధర్మ ప్రచారక్ శ్రీనివాసులు, కర్నూలు డివిజన్ ధర్మ ప్రచారక్ రామ్ ప్రసాద్, జిల్లాలోని వివిధ మండలాల ధర్మ ప్రచారకులు పాల్గొన్నారు. హరి నారాయణ హరి ఓం, హరి సుందర నంద ముకుంద, హరి నారాయణ హరి ఓం, హరి సుందర నంద ముకుంద, హరి నారాయణ హరి ఓం, హరి కేశవ హరి గోవింద, గోవింద నంద నంద గోపాల గోపాల నంద నంద గోవింద 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 గోవింద. వారు నగరంలో నేనేగా పనిచేస్తూ సంఘానికి నిరంతరం పనిచేస్తున్నారు. ఈ అవసరానికి కూడా వారు పనిచేస్తున్నారు. వారు మన దగ్గర మన మధ్య రావడం చరిత్రలో జరిగిన అనేక తప్పిదాల వల్ల మనలో చోటు చేసుకున్న అనేకమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి అలవాట్ల వల్ల, ఆలోచనల వల్ల మనకు కొంచెం మార్గం తప్పుతున్నాం. కాబట్టి మనమంతా, అంటే మనమంటే ఈ సమాజం అంతా ఒకే కుటుంబంగా జీవించేటువంటి వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు లేదు కులాల పేరుతో, వర్గాల పేరుతో, రాజకీయ పక్షాల పేరుతో విడివిడిగా బతకడం అలవాటైపోయిందా, అట్లా కాదు. సూర్యాపేట మండలం తేకుమట్ల గ్రామానికి చెందిన దామెర్ల సరితా మాదిగ, అదే గ్రామానికి చెందిన ఎలిజర్ల సతీష్ కుమ్మరి గత 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. రేపు రాబోయే రోజులలో ఎలాంటి దుర్ఘటన జరగకుండా వారు ప్రాణాపాయం నుంచి బయటపడాల్సిందిగా మేము కూడా ఆశిస్తున్నాం. ఈ క్రమంలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ ఒక్కరు పొరపాటు చేసినా ఈ నిండు ప్రాణాలకు బలి తీసుకునే పరిస్థితి వాతావరణం క్రియేట్ అయి ఉన్నది.
కాబట్టి ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరన్నా వాళ్ళను విడదీయాలనేటువంటి ఆలోచన దుర్బుద్ధి కనుక ఉన్నట్లయితే, వాళ్ళ మీద మాకు తేలినట్లయితే, మేము కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటప్పు ప్రభుత్వం వారిని మేము కలుసడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రామశాఖ అధ్యక్షులు, టేక్మట్ల గ్రామానికి చెందిన దామెర్ల సరిత, ఎస్సీ కులానికి చెందిన దామెర్ల సరిత, అదే గ్రామానికి చెందిన కుమ్మరవల అబ్బాయి మరి ఎలిజర్ల సతీష్ కుమార్ గత 3 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఆ 3 సంవత్సరాల కాలంలో మరి అతను పెళ్లి చేసుకోమనంటే, నేను పెళ్లి చేసుకుంటే మరి మా తల్లిదండ్రులు చచ్చిపోతారు కాబట్టి నేను చేసుకుని అని నిరాకరించిన తర్వాత బీబీగూడెం గ్రామానికి చెందిన పడదల కిరణ్ కుమార్కి ఇచ్చి వివాహం మార్చి నెలలో వివాహం చేయడం జరిగింది. అప్పుడు గతంలో వీళ్ళిద్దరు కలిసి తిరిగిన ఫోటోలు అన్నింటినీ కూడా మరి ఆ పెళ్లి కుమారానికి మళ్ళీ పంపించి నాకు ఏమో కావాలని చెప్పేసి ప్రధాన నాడు కూడా వచ్చి గొడవ చేసింది. ఆ రోజు అందరూ పెట్టి మళ్ళీ ఇంటి కూడా అప్పచెప్పిన తర్వాత కూడా అతను మనసు మార్చుకుంటూ పద్ధతి మార్చుకోక అమ్మాయికి ఊరికే భూమి చేయడం, భర్త ఇవ్వగానే భర్తకు పచ్చిలోకి అనడం, మరి ఆయన మాట్లాడేటప్పుడు ఎప్పుడు వస్తాను అని చెప్పి ఎదిరేయటం, నువ్వు రాకుండా మాత్రం నేను ఫోటోలు పంపిస్తాను బెదిరించింది. అమ్మాయి కళ్యాణ లక్ష్యం కోసం కులం ఆదాయం తీసుకోవడానికి ఇక్కడికి ఆ వంకతో ఇక్కడ రాగానే నేను చిల్లం తీసుకుపోతాను ఆమె దగ్గర ఆయన దగ్గరికి భర్త దగ్గరికి పోయి ఎక్కించుకొచ్చి వీళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేసి దిగిన ఫోటోలు అన్నీ కలిసి దిగిన ఫోటోలు వాళ్ళు ఏ పని చేసినా అవన్నీ కూడా మాకు భర్తకు పంపించడం జరిగింది. ఆ ఫోటోలు పంపించిన కారణంగా అతను నాకు అమ్మాయి వద్దని చెప్పి నిరాకరించి విడాకులు తీసుకోవడం జరిగింది. డీసీపీ గారి దగ్గర కేసు నమోదు చేశాం. నమోదు చేసిన తర్వాత నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పి అందరి సమక్షంలో గ్రామ సర్పంచి, మాజీ సర్పంచి, పెద్ద మనుషులు అందరి సమక్షంలో వివాహం చేసుకుంటానని అంగీకరించింది. తీరా ఈరోజు ఉదయం 7 గంటలకు మరి సూర్యాపేటలో గీతా మందిరంలో మరి అయ్యగారి సమక్షంలో వివాహం జరగాల్సింది. అవన్నీ కూడా మేము తెచ్చి ఏర్పాటు చేసినాం. నైట్కి మరి తల్లిదండ్రులు నిరాకరించి మీరు చేసుకున్న పదే మేము వస్తామని బెదిరియగానే మా తల్లిదండ్రుల మాటిని ఈ అబ్బాయి మా పురుగు బంధు తీసుకొచ్చి మరి అమ్మాయిని హత్య చేయడానికి ప్రయత్నం చేసింది. తను మీదే పోసుకుంది, అమ్మాయికి మాత్రం ఫుల్గా దాపిండు. దాంతో అమ్మాయి పరిస్థితి దారుణంగా ఉంది. మరి ఎస్ఐ గారు, రూరల్ ఎస్ఐ గారు వచ్చి వాంగ్మూలం తీసుకుంది. కాబట్టి అందరూ సమాజం అంతా కూడా ఒకసారి అమ్మాయి పక్షాన ఉండి అమ్మాయికి న్యాయం జరగాల్సిందిగా విజ్ఞప్తి. పంజాగుట్టలోని హైదరాబాద్ సెంట్రల్ సమీపంలో స్వయంవర్ తన 25వ స్టోర్ను టాలీవుడ్ ప్రముఖ అందాల తార లావణ్య త్రిపాఠి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, పెళ్లిళ్ళు అనేవి ఒక కుటుంబంలో ఎంతో వేడుకగా జరుపుకునే ఒక పండుగ. నేటి రోజుల్లో అవి జీవితంలో ఎంతో విలువైనవిగా మారాయి. తమ జీవితంలోనే అతి విలువైన రోజున ఎంతో ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటున్న పెళ్లి కుమారులకు స్వయంవర్ అనేది గత అనేక సంవత్సరాల నుండి ఒక స్పష్టమైన ఎంపికగా ఉంటున్నది. స్వయంవర్లో పెళ్లి కుమారుల కోసం ప్రత్యేకమైన డిజైన్లలో షేర్వానీలు, ఇండో వెస్టర్న్ వేర్, కుర్తాలు, ధోతీలు, జాకెట్లు మరియు ఉపకరణాలు వంటి విస్తృతమైన శ్రేణికి చెందిన పెళ్లి దుస్తులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వయంవర్ లాంచ్కి అండ్ ఇట్ ఈస్ లైక్ డిఫరెంట్ స్టోర్ లాంచ్ అండ్ సమ్ థిక్ మెన్స్ వేర్. చాలా చాలా మంచి that one season is always there, all the season will come and go, so I think it's a perfect place to shop for menswear and they have a lovely collection, so I wish them all the very best. Thank you. Right now I'm just into college so I'm pretty much and Vanda ipude actually kapta the project I said yes to and I'm so thank you. Next products same time madam adhe cheppara సరే అవన్నీ అన్ని పార్టీ వాళ్ళు
అది మాది 25 సంవత్సరం నుండి ఆల్ ఓవర్ ఇండియాలో కూడా 25 సంవత్సరం ఎథనిక్ బ్రైడల్ పెళ్ళి మ్యారేజ్ పట్టలండి. ఇవి హైదరాబాద్లో ఇది మనకు హైదరాబాద్లో అన్ని ఏరియాలలో కూడా కవర్ చేయాలి. రాబోన్ 2022 వరకు 100 షోరూమ్లు అయితే అండి. ఇది తెలంగాణ వరంగల్ నుంచి బాంబేలో ఫ్యాక్టరీ పెట్టేసి మా ఓన్ బ్రాండ్ అండి. ఇది 2022 వరకు 100 షోరూమ్ పనిచేస్తుంది. అచ్చల గారికి బ్రాంచ్ మ్యారేజ్లో ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో ఎన్టీకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురే వాడేది ప్రొఫెషనల్ డ్రెస్సెస్ పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఇవన్నిటికి కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయిపోయింది. దానికి అనుకూలంగా మార్కెట్లో అతి తక్కువ ధరలో మంచి వెరైటీ నాణ్యత అందిస్తుంది. గత 4 సంవత్సరాల నుంచి మా బ్రాండ్ వచ్చింది. 4 సంవత్సరాలలో మేము 20 షోరూమ్ 3 సంవత్సరాలు 100 షోరూమ్. అందరికీ హైదరాబాద్ వస్తున్న ఇదే వాడుతుంది. ఇంకా ఎన్నో ఇయ్యాలని ఇంకో ఇంకెన్నో వాడాల్సిన కొత్త కొత్త ఇంటర్వ్యూ చెప్తారు. అందరూ కూడా మళ్ళీ తెలంగాణ వాసిన ఆదరించాలని మీడియా మిత్రులకు అందరికీ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికుల సమస్య వెంటనే పరిష్కరించాలని మండల పరిషత్ కార్యాలయం ముందు పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ గత 8 నెలల నుంచి పంచాయతీ కార్మికులు వేతనాలు ప్రభుత్వం చెల్లించడం లేదని అన్నారు. కార్మికులందరికీ ఇచ్చిన హామీలను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలన్నారు. ఎంపీడీఓ కార్మికులు సమస్యలకు సానుకూలంగా స్పందించారు. సమస్యలపై కందుకూరు ఆర్డీఓ డీపీఓ కూడా వినతి పత్రం ఇస్తామని తెలిపారు. సమస్య పరిష్కారం కాకపోతే భారీ ఎత్తున ఉద్యమాన్ని శ్రీకారం చుడతామని అధికారులను అడ్డుకుంటానని ఈ సందర్భంగా హెచ్చరించారు. మరి పంచాయత్ సెక్రటరీలు కానీ ఇది కారాబర్ తొలగించే అటువంటి ఉద్దేశం ఎవరికి లేదు. తొలగించేవాళ్ళు లేదు లేదు ప్రజెంటేషన్ ఇస్తే కూడా మేము పెట్టుకున్నాం. అది అటువంటి ఉద్దేశాలు ఏం లేవు. అక్కడ పెద్ద విశేషం సార్ కారాబార్ తీసి అదే ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు మనం పెట్టుకున్నాం. మనం తొలగించే ఎవరు మనకు లేదు. అవసరం అనుకుంటే డీపీఓ ఫార్వర్డ్ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అది అటువంటి ఉద్దేశం ఎవరికి లేదు. అట్లా చేయడం అనేది తర్వాత రిప్రజెంటేషన్ ఇచ్చిండు అమ్మాయి ఈ సెక్రటరీని తీయాలి ఈ ప్రీ కలెక్టర్ తీయాలి అని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చింది. రిప్రజెంటేషన్ ఇస్తే డీపీఓ దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా చెక్ పవర్ వచ్చినా 1 వీక్ లో మీకు జీతాలు ఇప్పించే బాధ్యత అని చెప్పిస్తారు. ఐదో తారీఖు నాడు డీపీఓ గారు కందుకూరు వస్తున్నారు. మనందరం అక్కడ కిలాసిన తర్వాత 2 మండల ప్రోగ్రామ్ పెట్టుకుందాం. ఇంతకుముందు అయినట్టే గ్రామ పంచాయతీ కార్మికులు ఈరోజు మహేశ్వరం మండలం ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేపడం జరిగింది. దీని కారణం ఏంటంటే గత సంవత్సరం అంటే ఈ రోజుకి 11 నెలలు పూర్తయింది. గ్రామ పంచాయతీ కార్మికులు గత సంవత్సరం 30 రోజుల పాటు సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఒక్కొక్కరికి కనీసం 8,500 రూపాయల జీతం ఇస్తామని ఈఎస్ఐ పిఎఫ్ బ్యాంకు ద్వారా వేతనాలు
దాంతోపాటు ఇంకా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, అంటే చనిపోయినప్పుడు వచ్చేటువంటి 20,000 రూపాయలు కానీ, జేబీవై ద్వారా వచ్చేటువంటి 1,00,000 రూపాయలు కానీ ఇవన్నీ విడుదల చేస్తామని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చి సమయాన్ని ప్రేమింపడేయడం జరిగింది. కానీ 11 నెలలు పూర్తి అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన హామీ ఈరోజు వరకు కూడా నెరవేరలేదు. ఇది గ్రామ పంచాయతీ కార్మికుల పనిచేస్తున్న వాళ్ళందరికీ 99% మంది దళితులు, కేవలం వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాలు 500, 1,000, 2,000 కంటే మించి ఉండే పరిస్థితి లేదు. పొద్దున్న లేస్తే వీళ్ళు ఆ మట్టిలో మురికిలో పనిచేసినటువంటి వాళ్ళకి కేసీఆర్ 800 రూపాయలు జీతం ఇస్తామన్నారు. ఈఎస్ఐ పిఎఫ్ అనేవి అయితే ఇస్తున్నారో ఈరోజు వరకు నెరవేర్చలేదు. రాష్ట్ర ప్రభుత్వం తనకు చిత్తశుద్ధి ఉంటే దళితులకు మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాల్సి ఉంది. వాళ్ళ ప్రధానమైన సమస్య ఏంటంటే 800 రూపాయల జీతం ఇవ్వాలి. 8 నెలలు ఇప్పటికి 8 నెలల సంధి రాష్ట్రం ఎలక్షన్లో ఇతరత్ర పేర్లతో చెప్పుకుంటూ 8 నెలల సంధి ఈరోజు వేతనాలు విడుదల చేయకుండా ఈరోజు వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కుటుంబాలు గడవడం కష్టమైపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. బియ్యం, కిరోసిన్, ఉప్పు, పప్పు ధరలను పెరిగిపోతే 8 నెలల సంధి వాళ్ళకి తినడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి తక్షణం గ్రామ పంచాయతీ సర్పంచులకు చెక్ పవర్లు తక్షణమే విడుదల చేస్తూ వాళ్ళందరికీ ఈ పెండింగ్లో ఉన్న 8 నెలల జీతాలు వెంటనే విడుదల చేయాల్సి ఉంది. దాంతోపాటు 8,000 కేసీఆర్ ఇచ్చినటువంటి హామీ ప్రకారమే 8,500 రూపాయల వేతనం ఇవ్వాల్సి ఉంది. ఈఎస్ఐ పిఎఫ్ చాలా ఇవన్నీ చాలా సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయి. తక్షణం కనుక వీటిని విడుదల చేయకపోతే రేపు జరిగేటువంటి 5వ తారీఖు జరిగేటువంటి డిపిఓ పంచాయతీ సెక్రటరీలు, ఈఓ, పిఆర్డీలు, ఎంపీడీఓలు జరిగేటువంటి మీటింగ్లు ఏమిటో ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మేము అడ్డుకుంటాం. తక్షణం వీళ్ళ ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరి సమస్యల పరిష్కారం చేయకుండా వాళ్ళు కనుక గ్రామాలకు వస్తే ఖచ్చితంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వాన్ని ఆ రకంగా హెచ్చరిస్తున్నాం. తక్షణం కనుక పరిష్కారం చేయకపోతే జరిగేటువంటి ఆందోళన పోరాటాలకు వాళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. కొమరంభీం జిల్లాలోని అటవీశాఖ అధికారిపై దాడులను ఖండిస్తూ పాల్వంచ అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అడవుల పరిరక్షణ కోసం అటవీ అధికారుల నిరంతరం కృషి చేస్తుంటే అధికార పార్టీ అండ చూసుకుని మా మీద దాడి చేస్తున్నారని వాపోయారు. సిర్పూర్లో జరిగిన ఘటనలో ఉన్న నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. మరికల్ మండల కేంద్రంలో భారత సేవా సంఘం హైదరాబాద్ ఆధ్వర్యంలో మరికల్ జిల్లా పరిషత్ పాఠశాలలో బాలికలకు, బాలురకు దాదాపు 600 నోట్బుక్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లింగయ్య మరియు ప్రధానోపాధ్యాయుడు మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మా పాఠశాలలో ప్రస్తుతం 750 మంది విద్యార్థులు ఈ 2019-20 విద్యా సంవత్సరంలో చదువుతూ ఉన్నారు. అందుకుగాను పాఠశాల లోపల ఒక 20 మంది ఉపాధ్యాయుల చేత మరి పాఠశాల కొనసాగుతున్నది. ఇంకా ఈ 750 మంది విద్యార్థులకు సరిపోయినటువంటి ఉపాధ్యాయ బృందం అవసరం ఉంది. దానికి మేమందరం కృషి చేసే ఉపాధ్యాయులను కూడా మరి డిఫెషన్ రూపంలో తీసుకొచ్చి మరింత ప్రోత్సాహకరంగా విద్యార్థులకు విద్యను అందించేటువంటి రీతిలో మేము ముందుకెళ్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం లోపల మా పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల యొక్క అందరి కృషి వల్ల ఎక్కడ ఎవరికి అవకాశం దొరికితే కూడా కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలకు వెళ్ళి కానివ్వండి, దాదలకు వెళ్ళి కానివ్వండి, మరి పాఠశాలకు సరిపోయేటువంటి మినిమం నీడ్స్ ఏవైతున్నో ఆ మినిమం నీడ్స్ను సమకూర్చుకోవడం లోపల కూడా మరి ప్రతి టీచరు వారి యొక్క ఛాయాశక్తుల కృషి చేస్తూ అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్లో భారత సేవా శ్రమ సంఘం అనేటువంటిది ఏదైతుందో ఆ సంఘం ద్వారా దాదాపు 10,000 రూపాయల విలువతో మరి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి శ్రీ బాలింగయ్య గారు అనేక రకాలుగా వారిని
ప్రోత్సహించి మా పాఠశాలకు నిధులు సమీకరించడంలో కూడా వారి యొక్క పాత్ర చాలా గొప్పగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఏది ఇచ్చినప్పటికీ కూడా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని మేమంతా కార్యక్రమాలు చేస్తున్నాము. అందుకు మంచి ఫలితాలు కూడా తీసుకొస్తున్నాము. ఇంకా రాబోయే కాలంలో మంచి ఫలితాలకు కూడా మేము కృషి చేస్తూ ముగిస్తున్నాము. ఇంకా చెప్పాలంటే ఈ మీడియా ద్వారా మరి మా పిల్లల యొక్క తల్లిదండ్రులకు మరింత ప్రోత్సాహకరంగా ఉండేటట్టుగా కూడా ఈ కార్యక్రమాన్ని పొందుపరచామనేటువంటి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై మార్కర్. బాలరా ఉన్నత పాఠశాలలో పి బాలింగయ్య అని నేను ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. భారత సేవా సంఘం వారిని సంప్రదిస్తే మా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పేద విద్యార్థుల కోసం వారు 500 నోట్ పుస్తకాలు అందించడం జరిగింది. సో ఈ నోట్ పుస్తకాలను మా విద్యార్థులకు ఇవ్వటం ద్వారా వారి కళ్ళల్లో ఆనందం మరియు వారు పాఠశాలకు నిరంతరం వాళ్ళు రోజు కూడా పాఠశాలకు వచ్చేసేసి చదువుకునేటువంటి అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నాం. మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా గత సంవత్సరం మంచి ఫలితాలు కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు బస్ సౌకర్యాలు కల్పించడం కానీ తర్వాత వారికి కావలసినటువంటి పాఠశాలలో ఉండేటువంటి ప్రయోగశాలలో వాళ్లకు మరియు కంప్యూటర్ విద్యను అందించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపట్టి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేటువంటి దిశగా మా ప్రధానోపాధ్యాయులు గారి మార్గదర్శకత్వంలో మేము పనిచేస్తా ఉంది. మంచి ఫలితాలు తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం. నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలంలో జెడ్పిహెచ్ఎస్ బాయ్సెస్ మరికల్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ నేను గత మూడు సంవత్సరాలుగా చదువుతున్నాను. వచ్చినప్పటి నుంచి ఎన్నో సంఘాలు ఎన్నో రకరకాలుగా మాకు సౌకర్యాలని డొనేట్ చేశారు. ముందుగా సైన్స్ ల్యాబ్, ఇంకా కంప్యూటర్ ల్యాబ్, ఇలాగే ఎన్నెన్నో డొనేషన్స్ మా స్కూల్కి వచ్చాయి బాలింగ సార్ హెల్ప్తో. అలాగే నేను ముందు తరంలో కూడా నేను కూడా పెద్దగైనాక ఇలాంటివి మా స్కూల్కి అందజేయాలనుకుంటున్నాను. మాకు ఈరోజు ప్రస్తుతం భారతీయ సేవాశ్రమ సంఘం నుంచి నోట్బుక్స్ ఇచ్చారు. ఇవి ఇక్కడ ఉన్న 800 స్ట్రెంత్కి ఈ బుక్స్ ఇవ్వడం అంటే ఎంతో సాధ్యం, ఎంతో కష్టమైన పని. అయినా కూడా వాళ్ళు ఇష్టంతో కలిసి హెల్ప్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ముందు తరంలో కూడా ఎన్నో సంఘాలు, ఎంతోమంది ఉపాధ్యాయులు మా స్కూల్కి వచ్చి బాగా ముందు స్థాయిలో ఉన్నత శిఖరాలకి పోయేటందుకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. మా స్కూల్లో విద్యార్థులు కూడా చాలా బాగా చదువుకుంటున్నారు. ఇంతకుముందు కూడా అక్క వాళ్ళు, అన్న వాళ్ళు మంచి రిజల్ట్స్ తెచ్చారు. మేము కూడా బాగా చదువుకొని మేము వాళ్ళకంటే ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఎంఈఓ ఆఫీస్ ముందు ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ మహేశ్వరం మండలంలోని గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలలను వెంటనే రద్దు చేయాలని, ఫిట్నెస్ లేని బస్సులను అధికారులు వెంటనే తొలగించాలని అన్నారు. లేకపోతే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఏబీవీపీ కార్యకర్తలు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మా డిమాండ్స్ నెరవేర్చకపోతే స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అడ్డుకుంటామని హెచ్చరించారు. అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించుకున్నారు. పరిషత్ ఈరోజు మహేశ్వరం మండల ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగింది. ఏదైతే ప్రైవేటు పాఠశాలకు తొత్తులుగా మారినటువంటి అధికారులు ఇకనైనా కనువిప్పు చేసుకుని ఈ యొక్క ప్రైవేటు పాఠశాల పైన చర్యలు తీసుకుని సీజ్ చేస్తానని భావిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా చివ్వెంలలో బుడగ జంగాల ఆధ్వర్యంలో ఆందోళన, డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలంటూ నిరసన. అటవీ అధికారి అనితకు మద్దతుగా బోధన్లో భారీ ర్యాలీ, ఎన్జీఓ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం. కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో మంత్రి జయరాం ఆకస్మిక తనిఖీలు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్న కార్మిక శాఖ మంత్రి. నగరంలో సినీ నటి లావణ్య త్రిపాఠి హల్చల్, స్వయంవర్ 25వ నూతన వస్త్ర దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన మిల్కీ బ్యూటీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.